हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल डेली होम मेड स्पेशल्स वीडियो प्रति इंट्लो अंदर यूज वाटे रेंडु रकाल फेस प्याकुलु चूपिंचबोतुन्नानु इप्पुडु एक्कुवगा अंदरू नेचुरल गाने फेस प्याकुलनु वेसुकोवडानिकि इष्टपडुतुन्नारु अलागे बयट पार्लर की वेल्ली फेस प्याकुलनु चेसुकोवडानिकि टाइम लेनप्पुडु इंट्लो उन्न वाटितोने ईजीगा फेस प्याकुनि एला वेसुकोवालो चूपिंचबोतुन्नानु अलागे बयट पार्लर लो वेसुकुन्न फेस प्याकुलु अंदरिकि सरिग्गा उंडवु అలా కాకుండా నేచురల్ గా ఇంట్లో ఉండే వాటితోనే ఫేస్ ప్యాక్ ని వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ఫేస్ ప్యాక్ ని వేసుకోవచ్చు కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే నేచురల్ గా ఫేస్ ప్యాక్ ని వేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ ని తగ్గించి అలాగే మచ్చలను తగ్గించి ఫేస్ ని నీట్ గా ఉంచుతుంది ఇలా పార్లర్ కి వెళ్లి ఫేస్ ప్యాక్ లను వేసుకోవడం ఇష్టం లేని వారికి అలాగే నేచురల్ ఫేస్ ప్యాక్ లను మొదటి ఫేస్ ప్యాక్ కోసం ఒక బౌల్ ని తీసుకుని అందులో 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూన్ నిమ్మరసం అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదారను వేసి పంచదార కొద్దిగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా పంచదార మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవడం వల్ల ఫేస్ ప్యాక్ ని వేసుకునేటప్పుడు పంచదార డ్రై గా ఉండకుండా కొంచెం కరిగి ఫేస్ కి బాగా అంటుకుంటుంది ఇక్కడ నేను నార్మల్ కొబ్బరి నూనె యూస్ చేశాను ఫేస్ ప్యాక్ లను వేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా ఫేస్ ని వాటర్ తో కాని లేదా పాలలో కాటన్ ని డిప్ చేసి ఫేస్ మొత్తాన్ని క్లీన్ గా చేసుకోవాలి ఇలా ఫేస్ ని వాటర్ తో కాని పాలతో కాని క్లీన్ చేసుకోవడం వల్ల దుమ్ము అనేది పోయి ఫేస్ ప్యాక్ రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది పంచదార మొత్తం ఇలా కొద్దిగా కరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా వేసుకున్న ఫేస్ ప్యాక్ ని అలా అయినా ఒక 15 నిమిషాల పాటు ఉంచుకోవచ్చు లేదా స్క్రబ్ చేస్తూ మొత్తం అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి గ్లో అనేది బాగా కనిపిస్తుంది ఫేస్ ని స్క్రబ్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా పైనుంచి కిందకి స్క్రబ్ చేసుకోవాలి ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల స్కిన్ లూజ్ గా ఉండకుండా ఉంటుంది ఇలా 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి రెండవ ఫేస్ ప్యాక్ కోసం ఒక బౌల్ ని తీసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపిండి కొద్దిగా పసుపు 2 టేబుల్ స్పూన్ పచ్చపాలను వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని మరీ లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి ఫేస్ కి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫేస్ ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచిన శనగపిండి మిశ్రమాన్ని మొత్తం ప్యాక్ లో వేసుకోవాలి శనగపిండిలో పాలను వేసి కలుపుకోవడం వల్ల స్కిన్ పై డస్ట్ పోయి గ్లోగా కనిపిస్తుంది ఇందులో పాలకు బదులు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు గ్లో అయితే ఒకే విధంగా ఉంటుంది ఇలా ఫేస్ కి మెడ కింద మొత్తం అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి 15 నిమిషాల తర్వాత కొద్దిగా డ్రై అవుతూ ఉన్నప్పుడు నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది లేదా స్క్రబ్ చేసుకుంటూ కూడా వాష్ చేసుకోవచ్చు ఫేస్ లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అలాగే స్మూత్ గా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్